హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ రుచులు. ఈరోజు మనం పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పుదీనా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా కట్టలు 5, మినప్పప్పు అర స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఎండుమిర్చి 5, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత. ఇప్పుడు పుదీనా పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం పుదీనా ఆకుల్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు ఒడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో 1 స్పూను నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేసి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 3 స్పూన్ల నూనె వేసుకుని మనం ఇందాక కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మన పరిసరాల్లో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ఇది ప్రత్యేకమైన సువాసనతో ఉండి మన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది. పుదీనా ఆకుల్లో ఔషధ గుణాలతో పాటు జీవక్రియని సమర్థంగా నడిపించే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఫ్లేవర్తో తయారైన ఏ ప్రోడక్ట్కైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉంటుంది. అందువల్ల ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్న ఈ పుదీనా ఆకుల్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఇదిగోనండి, పుదీనా ఆకులు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న పోపును వేసుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, చింతపండు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పొడిలో మనం ఇందాక మగ్గించి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీటిని కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.